జగన్ అన్న బాగా చేశారు, ప్రభుత్వం బాగుంది, ఇళ్ల పట్టాలి అని అందరు కోరుకుంటున్నారు, అంతా బాగుంది. అది రుణమాఫీ వేశారు, సున్నా వడ్డీ వేస్తున్నారు, 4 విడతలు చెప్పారు, 4 విడతలు అందరికి వేశారు. అది జగన్ అన్న బాగా చేశారు ప్రభుత్వం. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు మీ ముస్లిం మైనార్టీకి 4% రిజర్వేషన్ కల్పించి మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఇప్పుడు అతను తన వేడిగా జగన్ పరిపాలన అసలు ఎలా ఉంది మీకు? బాగుంది, జగన్ అన్నది బాగుంది ప్రభుత్వం. అది గట్టిగా చెప్తున్నారు జగన్ ఓడిస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇప్పుడు అంటున్నారు కదా జగన్ వెళ్ళిపోతాడు, జగన్ అన్నే వస్తాడు. ఒక మాట, రేపు ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. కింద పైన పడి ఆయన ఇంత ఇది చేస్తుంటే ఆయన 4 యాడ్ నుంచి తెచ్చేస్తాడండి. ఆయన తినే వాళ్ళకన్నా ఉండాలి ఆలోచన కొంచెం. చంద్రబాబు నాయుడు అసలు ఆయన హయాంలో ఏం చేశాడండి? వాళ్ళ నాన్న హయాంలో అది ఇచ్చేది ముందు ఇవ్వచ్చు కదా, వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇవ్వడం ఏంది, అంతే కదా. అది అంటే ఇక్కడ ఒకటమ్మా, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఏదో కూటమిగా ఉన్నాయి, జగన్ అయితే రానివ్వమంటున్నారు కదా. జగన్ ఏమన్నా అంటే మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరూ జగనే గెలుస్తారని అందరు కుమ్ము కూడి వస్తున్నారు. ఈయన సింగిల్గా వస్తున్నారు, సింగిల్గానే గెలుస్తారు, ఎవరు పొత్తులు పెట్టుకోరు. ఆయన సింగిల్గా వస్తారు, సింగిల్గానే గెలుస్తారు. జగనన్న సింగిల్ సింహం మా జగనన్న. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి జగన్ వచ్చిన స్కూల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి సార్. కొంతమంది మూర్ఖులు ఈ గవర్నమెంట్ బడికి పంపిన వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు, ప్రైవేట్ బడిలో చదివించుకోండి అని. ఇంతకంటే ఇంకా అయినది, మా అబ్బాయికి అయితే ఫ్రీ సీట్ వచ్చింది 10th క్లాస్ దాకా, 1st క్లాస్ నుంచి. మాకైతే బాగుంది, అమ్మ వాళ్ళు వచ్చాయి, మా అత్తయ్య గారికి 40 సంవత్సరాలు వచ్చాయి, మా మామయ్యకి ఏమో పెన్షన్ వచ్చింది. మా కుటుంబంలో అయితే బాగానే ఉంది అందరికీ. అది మళ్ళీ తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. అది